ఉక్రెయిన్లో రష్యా దాడులు తీవ్ర రూపం దాలుస్తుంటే మరోవైపు అక్కడున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. రైలు మార్గంలో సుమారు 1500 మంది భారతీయ విద్యార్థులు సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందులో 100 మందికి పైగా తెలుగు వాళ్లు ఉన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వినుకొండ వైద్య విద్యార్థులు కటకం ప్రసన్న, శుంకర నాగమణి సురక్షితంగా బుడాపెస్ట్ చేరారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జతిన్ తేజ రొమేనియాకు చేరుకోగా తేజ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధైర్యం చెప్పారు. మొత్తం గుంటూరు జిల్లాలో 76 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుపోయినట్లు, వాళ్ళ యొక్క వాళ్ళ క్షేమ సమాచారాన్ని, అంటే వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఒక పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలియచేయమని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సదరు యొక్క విద్యార్థి కుటుంబం ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించాను నేను. వివిధ ప్రాంతాలకు చెందిన మరో 5 మంది విద్యార్థులు ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. ప్రకాశం జిల్లా దేశాయిపేటకు చెందిన ఎర్ర అఖిల, చింతపూడి వాసి రీనా తేజోన్మయ్ భయానక పరిస్థితుల తర్వాత ఇంటికి చేరారు. సో స్టార్టింగ్ 2 డేస్ మాత్రం అలర్ట్ అలార్మ్స్ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మేము బంకర్స్ లోకి వెళ్ళి ఉండేవాళ్ళం. తర్వాత మాకు మేము మా ఓన్గా మా టీచర్స్తో మాట్లాడుకొని బస్సెస్ అరేంజ్ చేసుకొని బార్డర్ వరకు వెళ్ళాము. బార్డర్ దగ్గరికి వెళ్ళాక కూడా మేము ఆల్మోస్ట్ 10 to 12 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది. తర్వాత కూడా వెదర్ కూడా బాగాలేకుండే, ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉండే మైనస్లో. అలాంటి టెంపరేచర్లో మేము ఆల్మోస్ట్ 1 డే మొత్తం నిలిచిన తర్వాత మాకు కొంచెం ఎవాక్యుయేట్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది. యుక్రెయిన్ బార్డర్కి వెళ్తే అక్కడ 3000 మెంబర్స్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది వేరే వేరే ఏరియాస్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు బార్డర్స్ కూడా. మేమే యుక్రెయిన్ బార్డర్లో ఉన్నాము అండ్ మమ్మల్ని మాత్రం పంపించట్లేదు యుక్రెయిన్ బార్డర్ నుంచి. వాళ్ళ వాళ్ళ యుక్రెయినియన్స్నే పంపించుకుంటున్నారు అండ్ ఇండియన్స్ ఏదైనా మాట్లాడుతున్నా, ఏదైనా వెళ్దామని ట్రై చేస్తున్నా కానీ వాళ్ళు పెప్పర్ స్ప్రేలు, గన్ షాట్స్, రబ్బర్ గన్ షాట్స్ కొడుతున్నారు. అండ్ బోర్డర్ దాటాక ఇంకా రొమేనియా బోర్డర్లో మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు అకామిడేషన్ అంతా. ఇంకా అక్కడి నుంచి ఇండియన్ ఫ్లైట్స్ అనేవి మాకు అరేంజ్ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన 4 విద్యార్థులు ఉక్రెయిన్లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వీరిలో ఓ విద్యార్థిని ఇంటికి చేరుకున్నారు. మరో 3 ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ కుమారుడు రవితేజను స్వదేశానికి రప్పించాలని విజయవాడకు చెందిన రాధాకుమారి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పామిడికి చెందిన నవాజ్ షరీఫ్ను ఉక్రెయిన్ నుంచి భారత్కు తీసుకురావాలని తల్లిదండ్రులు తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. ఉక్రెయిన్లోని తెలుగు వాళ్లను తీసుకువచ్చేందుకు ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపనుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవేకియా దేశాలకు ప్రతినిధులను పంపనున్నట్లు వెల్లడించింది.